తక్కువ బడ్జెట్ లో ఒక మంచి అండర్ రేటెడ్ దేశానికి రావాలంటే ఒమాన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇందున్నాయి రాళ్ళు, మట్టి, దుమ్ము కూడా కనిపించేస్తుంది. మొత్తం గువ్వలు గులాబ్ జాములు అయిపోతున్నాయి ఎండకి. ఒమాన్ లో కొండలు చూసుకుంటే మొత్తం రాళ్ళే అనమాట. Seems to be a real true solo traveler. రంగులు రంగులుగా బలే ఉంది. నవా అరబిక్ అంట, మన బ్రదర్ అయితే మనకి ఇచ్చినారు. అక్షరాల 53 degrees వరకు ఎండ వెళ్ళిందంట. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఒమాన్ క్యాపిటల్ అయిన మస్కట్లో అయితే ఉన్నాను. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు వ్లాగ్ ఏమరా అంటే వెళ్ళి మస్కట్ అందాలు మొత్తాన్ని చూద్దాము. ఇక్కడ మస్కట్లో చాలా ప్లేసులు ఉన్నాయి చూడడానికి. సో వెళ్ళి ఒక్కొక్క ప్లేస్కి మొత్తాన్ని చూసేసి ఎంజాయ్ చేద్దాం. లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా లాస్ట్ వీడియోని అయితే చూడండి. మన పాకిస్తాన్ ఫ్రెండ్ని అయితే నేను మన హిందూ టెంపుల్కి అయితే తీసుకెళ్ళాను. ఎవరూ చేయని ఒక కొత్త డేర్లు రిస్క్లు అయితే చేసాను లాస్ట్ వీడియోలో. మర్చిపోకుండా ఆ వీడియోని చూసి లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియో కూడా మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. దుమ్ము లేచిపోతుంది వీడియో అయితే. గట్టిగా ఒక లైక్ చేసుకొని తక్షణమే వండర్ ప్రయాణికుని సబ్స్క్రైబ్ చేసేయండి. చలో ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళి వీడియోని స్టార్ట్ చేద్దాం. పదండి. మన సైడు కొండలంతా బాగా పచ్చగా గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది, కానీ ఒమాన్లో కొండలు చూసుకుంటే మొత్తం రాళ్ళే అనమాట. ఏమాత్రం గ్రీనరీ ఉండదు, ఏం లేదు, మొత్తం ఎండిపోయిన ఎండలు ఎక్కువ కదా, అన్నీ ఎండిపోయి ఉంటాయి. చూడండి చూడండి, మొత్తం కొండలు. ఒమాను కొండలకి చాలా ఫేమస్, మొత్తం కొండలతో ఉంటుంది. కొండల మధ్యలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. అన్ని కొండలు చూడండి ఎలా ఉందో, మొత్తం ఎండిపోయింది. ఎక్కడ ఒక చెట్టు అయితే కనిపించలేదు. ఇళ్ళ దగ్గర, ఇంటి దగ్గర అయితే చెట్లు పెంచుకుంటున్నారు. సో చాలా బాగుంది, లైట్లు ఉన్నాయి. సో రాత్రి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న మారుమూలన పల్లెటూరు అనమాట ఇది. పల్లెటూరులో కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకా మన స్నేహితుడు అయితే ఇక్కడ ఎండకి భరించలేకుండా నీళ్ళు అయితే వచ్చి ఉన్నారు. ఇల్లు చూసినారా ఎలా ఉందో, మొత్తం రాళ్ళతో కట్టేది. పల్లెటూరుని చూసారు కదా. పల్లెటూరు నుంచి పక్కనే ఒక బ్యూటిఫుల్ పోర్ట్ ఏరియా అయితే ఉంటే ఆ పోర్ట్ దగ్గరికి అయితే వచ్చినాము. అక్కడ చూడండి పెద్ద పెద్ద పడవలు ఉన్నాయి కదా. ఆ పడవల నుంచి ప్రతి ఇయర్ 1.5 million పీపుల్ అయితే వస్తారంట టూరిజం మీద విజిట్ చేయడానికి, ఎస్పెషల్లీ ఫర్ పోర్ట్ దగ్గర నుంచి. సీవేల్ అయితే వస్తారంటది. అరేబియన్ సీ చూసుకోవచ్చు. అరేబియన్ సీ ఎలా ఉందో, బా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ అయితే క్లిస్టర్ క్లియర్గా ఉంది. కింద ఉన్నాయి రాళ్ళు, మట్టి, దుమ్ము కూడా కనిపించేస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి పక్కనే ఈ మద్రాస్ స్క్వాడ్ అనేది చూసినారు. అక్కడ మీకు కనిపిస్తాం కదా, మద్రాస్ స్క్వాడ్కే ప్రజెంట్ అయితే నేను వచ్చినాను. లోపల అది ఒక 200 years ఓల్డ్ ఏం చెప్ప మార్కెట్ అనమాట. 200 years ఓల్డ్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చినాను. లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా పెద్ద మార్కెట్. ఆ మార్కెట్ని వెళ్ళి 1 by 1 ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ చూడండి టూరిస్టులు ఎంతమంది వెళ్తున్నారు. అందరూ ప్యాకేజీలు తీసుకున్నస్తారు. వరుస పెట్టి ఫ్రీ ప్యాక్ ఏవైతే ఉన్నాయో వాటికి తీసుకొచ్చేస్తారు. ఈ మద్రాస్ స్క్వాడ్ దగ్గరికి అయితే వెళ్తున్నారు చూడండి, ఫుల్గా వెళ్తున్నారు. చాలా మంచి బ్యూటిఫుల్ మార్కెట్. లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఎంట్రన్స్లోనే వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టినారు, వెల్కమ్ టు మద్రాస్ సూక్ అంట. సూక్ అంటే బజార్ అనమాట వీళ్ళ భాషలో. సో మనమైతే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాము. ఇక్కడే చూసుకోండి ఫోర్ట్ ఉంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అన్నీ ఈ ఏరియాలోనే ఉన్నాయి. ఇంక ఇక్కడి నుంచి యువతల పక్కకు వచ్చినారనుకోండి, ఇక్కడ కొన్ని కొన్ని ఇది నేషనల్ మ్యూజియంలు ఉన్నాయి. 22 minutes వాక్ అయితే చేస్తే నేషనల్ మ్యూజియము, అక్కడి నుంచి ఇంకొక ఫోర్ట్ ఇవైతే కనిపిస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ మీకు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అనేది ఉండిపోతాయి అనమాట. సో మంచిగా పెట్టినారు మ్యాప్ కూడా. సిఆఫ్ ఒమాన్ అనమాట చూడండి, సిఆఫ్ ఒమాను చాలా బాగుంది. అండ్ ఇప్పుడే మనం వచ్చిన బజార్ అయితే ఇదే. బజార్లో చూడండి చాలా మంది ఫారినర్స్ ఉన్నారు. సో లోపలికి వెళ్ళి బజార్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మన పాకిస్తానీ ఫ్రెండ్ కూడా చూడండి అక్కడైతే నిల్చుకొని ఉన్నాడు, మన కోసం వెయిట్ చేస్తున్నాడు. లోపలికి వెళ్ళి ఈ ఏదైతే మార్కెట్, 200 సంవత్సరాల నాటి మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ని అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. మ్యాగ్నెట్స్ ఉన్నాయి, మనం కావాలంటే మ్యాగ్నెట్స్ కొనుక్కోవచ్చు. ఐ లవ్ ఒమాన్ అని చెప్పేసి నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కత్తులు, కటార్లు. బా అమ్మాయిలు కూడా అందంగా ఉన్నారు, బాగుందయ్యా. ఇక్కడ మనకి కాఫీ షాప్స్ ఉన్నాయి చూసుకోవచ్చు, కాఫీ షాప్స్ బాగుందయ్యా. మొత్తం బజార్ అంతా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. లేటర్ సో అతను పిలుస్తూ ఉన్నారు అనమాట, వచ్చి కొనుక్కోండి, హ్యాట్లు కొనుక్కోండి అలా ఇలా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. పర్లేదు, టెక్స్టైల్ షాప్స్ ఇక్కడ చాలామంది ఇండియన్స్ అయితే ఉన్నారనమాట. సో తర్వాత ఒక హ్యాట్ కూడా కొనుక్కొని ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటో. ప్రస్తుతానికి బజార్ అయితే చాలా బాగుంది చూడండి, కత్తులు ఉన్నాయి, కట్లు పెట్టుండారు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట బజార్ మొత్తానికి. మనోడు కూడా ఉన్న నాతో పాటే వస్తున్నాడు. సో లోపలికి అయితే వెళ్తున్నాం, నేను మనోడు ఇద్దరం కలిసి లోపలికి అయితే వెళ్తున్నాం. బాగుంది, ఇట్ వాజ్ నైస్. సో గుడ్ మార్కెట్, యాస్ రియలీ గుడ్. ఇట్స్ లైక్ ఓల్డ్ వైబ్స్. యా, లైక్ యు హావ్ బీన్
you have been sent to the back to the history, something like that. Yeah, it's you feel like. Yeah. సో ప్రస్తుతానికి అయితే మంచిగా నడుస్తూ ఉంది. ఇక్కడ ఒక పిల్లి పిల్లి అయితే ఉంది ఇక్కడ. ఆ పిల్లి చూడండి మా కళ్ళు ఎట్లా చూస్తూ ఉందో. ఇక్కడైతే చూడండి ఎన్ని సామాన్లు పెట్టినారో. పాము, పాముని ఎత్తుకెళ్ళేది, అబ్బాబాబాబాబా, ఆర్ట్ వర్క్ అయితే దుమ్ములైపోయినారు. ముందే సుల్తాన్లు ఆయుధాలు చూడండి, పాతకాలం లాంటి యుద్ధగా ఆయుధాలు, మొత్తం గన్నులు గట్ర ఆయుధాలు, అబ్బో ఒకటా రెండా మొత్తం నింపేసినారు ఆయుధాలు. సూపర్ ఉంది అసలుకి. ఆ కాలం లాంటి ఆయుధాలు చూడండి ఎట్లున్నాయో, మినుకు మినుకుమంటా ఉంది. ఇది చూడండి బా, తలకేసుకుని మన హాలీవుడ్ సినిమాల్లో అక్కడ చూస్తాం కదా యుద్ధాలు వేసుకొని చేస్తారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కూడా మీరు మోస్ట్లీ చూసినచ్చు, సేమ్ ఆ రకమైన ఆయుధాలే ఉన్నాయి ఇక్కడ మొత్తం లోపలంతా. మార్కెట్ సెంటర్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మీరు మార్కెట్ సెంటర్ని అయితే చూసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో ఏంటో. పైన అయితే మొత్తం చక్రంలాగా బాగా రౌండ్గా ఉంది, అదిరిపోయింది అసలుకి, మామూలుగా లేదనుకో. చూడండి రౌండ్గా భలే అనిపిస్తూ ఉంది చూడ్డానికి, సూపర్ ఉంది కదా. ఇక్కడ వీళ్ళు లోకల్ వాళ్ళందరినీ మీరు తీసుకుంటే వైట్ డ్రెస్ వేసుకొని ఉంటారు, వాళ్ళు వెళ్తున్నారు చూడండి, వాళ్ళు చూసి తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు లోపలైతే ఎలాంటి ఇష్యూస్ ఏం జరగలేదు, నేనైతే అందరినీ తీస్తున్నాను, ఎవరు నా దగ్గర గొడవకు రావట్లేదు, ఏం రావట్లేదు. ప్రస్తుతానికి హ్యాపీగా సాఫీగా జరుగుతూ ఉంది, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎవరు ఏం అనట్లేదు. లేదు అంటే ఇంకా మామూలుగా ఉండదు రాడ్డు. సో ఎవరు అక్కడ ఆఫీసర్లు కూడా ఉన్నారు చూడండి, వాళ్ళ కుర్తాలు వేసుకొని ఆఫీసర్లు కూడా ఉన్నారు. కానీ ఇది మాత్రం రౌండ్గా నాకు భలే నచ్చింది. ఏదో ఒక చక్రంలాగా ఉంది, విష్ణు చక్రంలాగా రౌండ్గా ఉంది, చూసినారా, సూపర్ అనిపించింది నాకైతే ఈ చక్రం చూడంగానే. సాంబ్రాణి అయితే ఫేమస్ అనమాట, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సాంబ్రాణి కొనుక్కుంటారు. చూడండి సాంబ్రాణి అయితే వేసినారు ఇక్కడ, చాలా బాగుంది వాసన కూడా, మంచి స్మెల్ అయితే వస్తుంది సాంబ్రాణి స్మెల్. నాకు ఇవేంటో ఒకటి తెలీదు, అయినా చూపిస్తున్నా. చాలా రంగులు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి చూడడానికి మాత్రం. అదైతే తెల్లగా, ఇది చూడండి బ్లూ కలర్లో, బ్లాక్ కలర్లో, రెడ్ కలర్లో మొత్తం నట్స్ ఉన్నాయన్నమాట లోపల. మొత్తం తినేనికి నట్స్ ఇంకా ఇవన్నీ పిండి మొత్తం కొట్టి పెట్టేస్తున్నారు. పువ్వులు అవన్నీ పెట్టినారు, భలే ఉన్నాయి చూడడానికి అసలుకి. బా రంగులు రంగులుగా రంగులు రంగులుగా భలే ఉన్నాయి, నాకు తెలీదు అయినా చూస్తున్నా, అందంగా ఉంటే నచ్చేస్తున్నాయి. బట్టలు ఉన్నాయి, చాలా వరకు బట్టలు కొనుక్కోవచ్చు. అందమైన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని కొనుక్కోలేము, బట్టలు అయితే కొనుక్కోవచ్చు అన్నమాట. పైన అయితే గన్నులు పెట్టినారు, బా నిజమైన గన్నులు, చాలా బురుగా ఉన్నాయి కానీ గన్నులు. పాతకాలం లాంటి కత్తులు అన్నీ అమ్ముతున్నారు, పాతకాలం లాంటి కత్తులు. నో టచ్, ఓకే. సో ముట్టుకోకని చెప్తున్నారు మనోడైతే వచ్చి. బా మాస్కులు గట్రా అన్నీ భలే ఉందయ్యా, మొత్తం సినిమా షూటింగ్లు చేస్తే ఎట్లుంటాయో అన్నీ అవే ఉన్నాయి, ముట్టుకోకుండా చూసుకోండి, ఏమైనా పర్లేదు అని చెప్పి అంటున్నారు. మనల్ని అయితే నాకు ఏదో ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్, వెరీ కైండ్. కాఫీ కవా అరబిక్, అరబిక్, ఇట్స్ అరబిక్ స్పెషల్, కవా అరబిక్ అంట. మన బ్రదర్ అయితే మనకి ఇచ్చినారు, థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ వెరీ కైండ్. తాగేసి ఎలా ఉందో ఏంటో చెప్తాను. చాలా ఘాటుగా చాలా బాగుంది. బ్రదర్ అయితే మనకి ఫ్రీగా ఇచ్చినారు, వీళ్ళ యూనో చూసుకోవచ్చు ఎంత బాగా ఫారినర్స్ని ఇన్వైట్ చేస్తున్నారని చెప్పేసి. చాలా మంచిగా అనిపిస్తుంది. తాగుతా రిమైనింగ్ అయితే చూసుకుందాం పదండి ఎలా ఉన్నాయో ఏంటో. బా నాకైతే కలెక్షన్స్ మాత్రం బ్రహ్మాండంగా నచ్చింది, అదిరిపోయినాయి అసలు కలెక్షన్స్, మామూలుగా లేవు ప్రతి ఒక్కటి కానీ. బాబా బాబా ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? చాలా రకాల కత్తులు అయితే ఉన్నాయి, ఆ కాలంలో వాడే నాటి కత్తులు, మెడకేసుకునే దండలు, బో ఒకటా రెండా అసలుకి అదిరిపోయినాయి. ఇంకా బిల్లలు, రాజుల కాలం లాంటి బిల్లలు కూడా పెట్టున్నారు. చూసి షో దిస్ వన్, దెర్ ఆర్ యు నో కాయిన్స్ ఆర్ దే, సో మెనీ కాయిన్స్. యా సీమ్స్ రియల్లీ హ్యూజ్, యా బిగ్ మార్కెట్, యు నో ప్లెంటీ ఆఫ్ థింగ్స్ టు సీ హియర్. సో ఇక్కడ చూడండి కాయిన్లు అన్నీ పెట్టినారు, నాకైతే సూపర్ నచ్చింది. ఇంకా చేతి కడియాలు, చేతికి వేసుకునేకి కడియాలు సిల్వర్ అనమాట, పూర్తి సిల్వర్తో అయితే ఉన్నాయి. బా నెక్స్ట్ లెవెల్, మామూలుగా లేదు, సూపర్ ఉంది అసలు దీని లోపల చూడ్డానికి. యా సో మెనీ థింగ్స్ టు సీ, వెరీ నైస్. సో ఉంగరాలు ఉన్నాయి. సో మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటాను. వీళ్ళ వెల్కమ్ చేసే విధానం కానీ, మనల్ని అలో చేసి లోపలన్నీ తీసుకోమన్న విధానం కానీ సూపర్, ప్రతి ఒక్కటి భలే అనిపించింది నాకు. సో వెళ్దాం పదండి, ఎక్కువసేపు వాళ్ళని కానీ డిస్టర్బ్ చేయకూడదు, మనం బయటకు వెళ్ళి ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి, వెళ్ళి చూద్దాం పదండి. పైన చూడండి ఆ ఆర్ట్ వర్క్కి ఫిదా అయిపోవచ్చు, అంత బాగున్నాయి ఆర్ట్ వర్క్ మాత్రం. ఏ మాటగా మాట ఆర్ట్ వర్క్ మాత్రం దుమ్ము లేపేసినారు ఇక్కడ. బజార్ అయితే ఇప్పటివరకు చాలా బాగైంది చూడండి, అవతల బయటకు వెళ్ళిపోతే ఎండ్ అనమాట బజార్కి. ఎండ్కి అయితే వచ్చేసినాము, మంచిగా అనిపించింది. బజార్లో చాలా అమ్ముతున్నారు, చాలా బాగుంది.
నేను కూడా వాళ్ళలో గెలిచిపోదామని చెప్పేసి నెత్తికి అయితే కట్టుకున్నాను వాళ్ళలో గెలిచిపోదామని చెప్పేసి. సో ప్రస్తుతానికి సూపర్ కనిపించింది బజార్ మాత్రం, చాలా పాతకాలం లాంటి బజారు, 200 ఇయర్స్ ఓల్డ్ బజారు. అన్నీ అమ్ముతున్నారు, ప్రతి ఒక్కటి, ఛాయ్ కావాలన్నా ఏం కావాలన్నా బజార్లోనే అమ్ముతున్నారు. మంచి ఫీలింగ్, లోపలికి వెళ్ళినాము, తిరిగినాము, చూసినాము, చాలా బాగుంది. ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయన్నమాట వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ మస్కట్లో పనిచేస్తున్నారు కదా ఇండియన్స్ కానీ, బయట దేశం వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి పనిచేస్తారు కదా, వాళ్ళైతే వచ్చి ఇక్కడ మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన SBI బ్యాంకే ఉంది, కొన్ని రేట్లు కూడా చాలా తక్కువ ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడ పనిచేస్తారు, డబ్బులు వస్తాయి. సో వాళ్ళైతే వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. పనిచేసే వాళ్ళు ఇక్కడే వచ్చి వాళ్ళ ఇళ్ళకి డబ్బులు పంపించుకుంటారనమాట. అకౌంట్ నెంబర్ అవి తీసుకెళ్ళినారు అనుకోండి, వాళ్ళ ఇంటికి కావాల్సినవన్నీ పంపించేస్తారు, డైరెక్ట్ పంపించేస్తారు. ఇంకా మీరు లేదు మేము అట్లే ఛార్జ్ పెట్టుకుని ఇండియాకి తెస్తామంటే కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటారు, మళ్ళీ చాలా పెద్ద పంచి అయితే అవుతుంది. సో అందుకే మోస్ట్లీ పనిచేసే వాళ్ళంతా ఇక్కడ డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేసుకునేస్తారు. బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు చూడడానికి. మీ ఒమానీ ఫ్లాగ్ మీరు చూడలే కదా, ఒమానీ ఫ్లాగ్ని అయితే చూపిస్తా చూడండి. అన్ను ఇక్కడ ఫ్లాగ్లు అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి చూడడానికి. చూడండి రెపరెపలు ఆడుతూ ఉంది వాళ్ళ జెండా అయితే, రెడ్ కలరు, గ్రీన్ కలరు, వైట్ కలరు అండ్ ఒక లోగో అయితే ఉంటుంది, రెండు కత్తులు పెట్టిన లోగో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు చూడడానికి ఫ్లాగ్ అయితే. ప్రపంచం అంతా ఈవీకి మారిపోయింది, ఒమాన్ జనాలు కూడా ఈవీకి అయితే మారిపోయినారు. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు ఎలక్ట్రిక్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి స్కాన్ చేసేసి మీరు స్టేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ రెండు స్టేషన్లు అయితే ఈవీకి పెట్టినారు చూడండి, లోగో వేస్తున్నారు. ఈవీ ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే అని చెప్పేసి లోగో అయితే వేస్తున్నారు. జస్ట్ మీరు రావాలా, స్కాన్ చేయాలా, డబ్బులు పే చేసుకోవాలా, ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలా. చూడండి చాలా బాగుంది కదా అన్నీ. ఇది మనం ఒమాన్లో ఉన్నాము, ఇక్కడంతా హబీబీలే, అన్ని సుల్తాన్లే, అన్ని మామూలు లేదు, అందరూ బాగా రిచ్, బాగా ఫుల్ డబ్బులు ఉన్నోళ్ళు, బాగా బలిసిన వాళ్ళు అన్నమాట. సో ప్రతి ఒక్కటి వాళ్ళ కాళ్ళ దగ్గరికే వస్తుంది అన్నీ, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. నాకైతే ఇది బాగా నచ్చింది. ఛార్జింగ్ స్టేషన్స్ నేను ఇదే ఫస్ట్ టైం చూడడం నా జీవితంలో ఛార్జింగ్ స్టేషన్స్. సో చాలా మంచిగా అనిపించింది, సింపుల్గా పెట్టేసినారు, హడావిడి లేదు, ఏం లేదు. కానీ ఈవీ కార్ ఏదైనా వస్తే చూపిద్దాం అనుకున్నా, కానీ ఎలాంటి ఈవీ కార్ రావట్లేదు. మీకు తెలిసిందే ఇక్కడ పెట్రోల్ చాలా చవకమ్మా, చవక చాలా చవక. అందుకని ఎవరు ఎలక్ట్రిక్ కార్లు కొనట్లేదేమో, ఇక్కడ ఎలక్ట్రిక్ కార్లు కొట్టినా అమ్ముతారో అమ్మరో నాకైతే తెలీదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర బావులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలా చవక పెట్రోల్ రేట్లు. జస్ట్ 50 రూపాయలు లీటర్, 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు ఇట్లే ఉంటుంది. వీళ్ళకి 30 నుంచి 50 రూపాయలు మధ్యలోనే ఉంటుంది. మార్కెట్ ఫుల్గా తిరిగి తిరిగి అలసిపోయినాను. ఇప్పుడు ఒమాన్ ఎంత ఎక్స్పెన్సివ్నో మీకైతే చూపిస్తాను. నేనైతే ఒక షాప్కి అయితే వచ్చిన తిందామని చెప్పేసి. మీకు అందరికీ తెలుసు ఒక ఒమాన్ ఏరియాలో వచ్చే కొద్దికి మన కరెన్సీలో 220 రూపాయలు, ఇక్కడ వచ్చే కొద్దికి నేను ఒక చికెన్ షవర్మా అండ్ ఒక చికెన్ బర్గర్ అయితే చెప్పినాను, రెండు కలిపి నాకు ఒక ఒమాన్ ఏరియాలే పడింది. సో 220 రూపాయలకి ఒక బర్గర్, ఒక షవర్మా, రెండు ఇండియాలో కూడా రాదు, అంత చీప్గా మనకి ఒమాన్లో అయితే దొరుకుతుంది. ఒమాన్ ఎవరైతే ఎక్స్పెన్సివ్, టూ మచ్ ఎక్స్పెన్సివ్, వీ కాంట్ ఎఫోర్ట్ అని అనుకునే వాళ్ళకి కరెన్సీ చూడడానికి పెద్దదిగానే ఉంటుంది. కానీ మనం మంచిగా బడ్జెట్లో ఒమాన్ని సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు. ఒక మంచి బడ్జెట్ ట్రిప్, తక్కువ బడ్జెట్లో ఒక మంచి అండర్ రేటెడ్ దేశానికి రావాలంటే ఒమాన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రిప్ స్టార్ట్ చేయలేదో, ఒక డిఫరెంట్ వైబ్, యూనిక్ అడ్వెంచర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒమాన్కి అయితే రండి. ఒమాన్ ఒక డిఫరెంట్ వైబ్ని అయితే ఇస్తుంది, మీరు అసలు ఎక్స్పెక్టే చేయలేరు, ఆరేంజ్ డిఫరెంట్ వైబ్ని అయితే ఇస్తుంది. ఇన్ని 13 దేశాలు తిరిగిన తర్వాత నాకు ఒక ఒమాన్ ఒక కొత్త ఫ్రెష్ ఫీలింగ్ని అయితే ఇస్తూ ఉంది, అంత బాగుంది ఒమాన్ అయితే. ఖచ్చితంగా ఒమాన్ని నేను సజెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా ఒమాన్కి రండి, ఫుల్లీ సేఫెస్ట్ కంట్రీ. సో ఇక్కడ మనం ఆర్డర్ పెట్టింది రాగానే తినేసి ఎలా ఉందో ఏంటో టేస్ట్ చెప్తాను మీకు. షవర్మా ఇచ్చినారు అండ్ చికెన్ బర్గర్ అయితే ఇచ్చినారు, దాంతోపాటు చూసుకోండి మనకి ఈ ఉలగడ్డ ఇవి కూడా ఇచ్చినారు, చాలా బాగున్నాయి బ్రో. మన బ్రదర్ అయితే ఇంకొక షవర్మా అయితే చెప్పుకున్నాడు. ఈ షవర్మా హౌ ఇస్ బ్రదర్? నైస్, దట్స్ గుడ్, దట్స్ గుడ్. లైక్ సుల్తాన్ కామోజ్ మాస్క్ అనమాట, అతనే ఒక గ్రేట్ లెజెండ్, ఈ ఒమాన్ మొత్తాన్ని రూపురేఖలు మొత్తం మార్చిన లెజెండ్ అనమాట. అతని మాస్క్ దగ్గరికే ప్రజెంట్ మనమైతే వచ్చినాము. 1992లోనే ఈ మాస్క్ అనేది స్థాపించాడు, అతని మాస్క్ అతను ఓన్గా స్థాపించుకున్నాడు అనమాట. సో ఇది ఫ్రీ ఎంట్రీ అనమాట, మనం డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఎంట్రీ. లోపలికి వెళ్ళి మాస్క్ ఎలా ఉంది, ఏంటి దీని అందాలు అన్నీ చూద్దాము. ఆర్కిటెక్చర్ మాత్రం అదిరిపోయింది భయ్యా, ఎండ కొడతా ఉంది భయ్యా, బా మామూలు ఎండ కాదు, మొత్తం గువ్వలు గులాబ్ జాములు అయిపోతున్నాయి ఎండకి, ఘోరమైన ఎండ. లాస్ట్ మంత్ అయితే అక్షరాల 53 డిగ్రీల వరకు ఎండ వెళ్ళిందంట లాస్ట్ మంత్ వచ్చి ఉండే. ఇంక నేను మనం ఉండేది అంత అంది మాత్రం, ఇంక మళ్ళీ డైరెక్ట్ ఇంకా బొగ్గు అయిపోవడమే అంత ఎండకి. ఇప్పుడు కూడా ఎండ అసలు విపరీతమైన ఎండ, అసలు సీజన్ స్టార్ట్ అయిందంట ఈ మంత్ సీజన్ స్టార్ట్.
మొత్తానికి అయితే లోపలికి అయితే వచ్చేసిన మరి ఒంటరి ప్రయాణికుడితో మా ఊళ్ళు కూడా అన్న మనం ముందే యూట్యూబర్ కింద మీద ఊపు మనన్న తూపు అని చెప్పేసి అట్టా ఇట్టా చెప్పి లోపలికి అయితే వచ్చేసిన లో మనం ఇక్కడ తీసుకొచ్చిన చూడండి ఎట్లుందో మాస్క్ మొత్తం ఎవ్వరు లేదు ఎంటీ అనమాట. మనమే వాళ్ళని అడిగేసి పర్మిషన్ అడిగి లోపల పేరు రెండు వీడియోలు తీసుకుని వస్తానని చెప్పేసి లోపలికి అయితే వచ్చిన మంచి హాస్పిటాలిటీ పీపుల్ హాస్పిటాలిటీ మాత్రం చాలా బాగుంది. మాస్క్ కూడా దుమ్ము లేచిపోయింది చూడండి ఎంత పెద్దది అబ్బా వాళ్ళ లెజెండ్కి వాళ్ళ విలసైలు నుంచి గ్రాటిట్యూడ్ అనమాట. చాలా బాగా బిల్డ్ చేసినారు సూపర్ ఉంది ఆర్కిటెక్చర్ కానీ కొన్ని తరాలకు నిలిచిపోతుంది మాస్క్ అయితే. లోపల మొత్తం జనాలు ఇందాక నేను బయట నుంచి చూసిన వాళ్ళంతా పనిచేసేవాళ్ళనమాట అంతా శుభ్రం చేస్తా క్లీన్ చేస్తూ ఉన్నారు మాస్క్ని. మొత్తానికి మస్కట్ మొత్తాన్ని ఒక ఆట ఆడేసుకున్నాము మొత్తం దుమ్మర్ దుమ్మర్ తిరిగేసినాము నేను మన బ్రదర్ అయితే మన భయ్య అయితే కలిసి దుమ్మర్ దుమ్మర్ తిరిగేసినాము. సో బ్రదర్ హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? It was really great. Okay. We visited some places like Shiva Temple, the Grand Mosque, what's its name? The Qaboos? Sultan Qaboos Grand Mosque. We visited the bazaar. The souk, yeah. The old bazaar. That was really interesting place to be there. It was like the smell of the some kind of spices. Yeah, it was a great. Overall, it's been a good day. Good day. With you. Yeah. How the weather here? It's really hot. I mean, just imagine it's November here right now. I mean, November across the globe. Yeah. So imagine being here in summer. If it's hot now, what would be like in July and June, man? Really scorching. We can't handle that much at. చాలా వేడి అవుతుంది. సో మొత్తం మస్కట్ అంతా మీరు ఒకే ఒక రోజులో చుట్టేయవచ్చు. మేము మొత్తం మస్కట్ అంతా ఒకే రోజులో చుట్టేసి మీతో ఎండకు భరించలేకుండా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. విపరీతమైన ఎండ మా వల్ల కావట్లేదు. ఏం జ్యూసులు తాగల్లా ఏది ఎన్ని తాగినా ఎండకు తట్టుకోలేకుండా ఉన్నాము. సో మొత్తానికైతే మస్కట్ అయితే విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. సో దీని తర్వాత వ్లాగ్ నేను నెక్స్ట్ ఏదైనా నెక్స్ట్ దేశానికి ఏదైనా వెళ్ళేది వస్తే రావచ్చు నాకు చెప్పలేదు నేనైతే చెప్పలేదు నెక్స్ట్ వ్లాగ్ ఏదని చెప్పేసి. ఎందుకంటే హ్యూమిడ్ చాలా ఎక్కువ ఉంది వ్లాగులు చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంది. లాస్ట్ మంత్ అసలు చెప్పాను కదా 53 degrees ఉందంట. నాకైతే ఒక మంచి బ్యూటిఫుల్ మంచి బడ్జెట్లో వచ్చి తిరగచ్చు. ఇట్ వాజ్ కమ్ విత్ కెన్ కమ్ విత్ గుడ్ బడ్జెట్ నా మస్కట్. మస్కట్ ఈస్ లైక్ వెరీ చీప్. Yeah, for me, I'm just staying here for very little time. For me, it seems cheap, but yeah, it's cheap, I think. Yeah. It's similar to Dubai, I think. Similar to Dubai. Dubai prices. Yeah. I mean, if you visit Dubai, it's just like same, somehow, yeah. To some extent same. Not that cheap, but... budget. Budget trip, yeah. సో అది చెప్తానా బడ్జెట్లో మీరు ఒక మంచి బ్యూటిఫుల్ డెస్టినేషన్కి రావాలంటే ఒమాన్కి రండి. ఇక్కడ నుంచి షలాలాకి అయితే మీ టైం ఉంటే ఖచ్చితంగా షలాలా వెళ్ళండి. మోస్ట్ విజిటెడ్ అనమాట షలాలా. నైజ్వా కుదిరితే నైజ్వాకి వెళ్ళండి లేదంటే స్కిప్ కొట్టి. నైజ్వా ఫోర్ట్ ఉంటుంది ఓల్స్లోనే డేంజరస్ ఫోర్టు నైజ్వాలోనే ఉంటుంది. చాలా బాగుంటుంది నైజ్వా ఫోర్టు మంచి హిస్టరీ తెలుసుకోవచ్చు. బాగా బీచెస్ మౌంటైన్స్ చిల్ అవ్వాలంటే షలాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మస్కట్ రండి మస్కట్ అందాలు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి ఇక్కడ జనాలతో మాట్లాడండి మంచి ఫ్రెండ్లీ జనాలు. సో అందరూ చాలా బ్యూటిఫుల్ చాలా హ్యాపీ. హే గైస్ మేక్ షూర్ ఫాలో దిస్ గాయ్ కార్తిక్ ఈస్ రియలీ వర్కింగ్ హార్డ్. ఐ సీ హిమ్ మేకింగ్ వీడియోస్ ఇన్ దిస్ స్కోచింగ్ హీట్ ఈస్ హీ సీమ్స్ టు బి a real true solo traveler. So make sure follow him and he tells great stories wherever he goes. So it's nice to be with him. Thank you so much.